అమరావతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. తొళ్ళూరు దీక్షా శిబిరం దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నిరసన చేపట్టిన రైతులకు అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. వందలాది మంది పోలీసులు మోహరించారు. వృద్ధులు మహిళలను కూడా చూడకుండా లాగి పడేస్తున్నారు పోలీసులు. శాంతియుత దీక్షకు అడ్డంకులు ఏంటంటూ కూడా రైతులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు పట్టించుకోవడం లేదు. R-5Zone ఏర్పాటుకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. అదే సమయంలో సెంటు భూములకు అనుకూలంగా కూడా వైసీపీ బైక్ ర్యాలీ చేపట్టనుంది. దీంతో రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఎలాంటి సభలు ర్యాలీలకు అనుమతి లేదంటూ కూడా చెప్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అక్కడ చూస్తుంటే ఉద్రిక్త వాతావరణం కూడా చోటు చేసుకుంది. ఇప్పటికే న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు 144 సెక్షన్ కూడా విధించారు. అక్కడ తాజా అప్డేట్స్ ఏంటి రాజేష్? ఈరోజు అమరావతిలో ఏదైతే దళితులకు ప్రభుత్వం భూమి ఇవ్వాలనుకుందో 54,000 మందికి వాళ్ళంతా కూడా ఒక ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశం అంటూ కూడా మందరం అనే గ్రామం పరిధిలో హైవే దగ్గరలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తుగా ఎవరైతే అమరావతి ఉద్యమంలో యాక్టివ్ గా ఉన్నారో, ముఖ్యంగా దళితులు ఎవరైతే ఉన్నారో, దళిత నేతలు దళితులకు సంబంధించి ఉద్యమంలో కీలకంగా ఎవరైతే భాగస్వామ్యం కల్పిస్తున్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అమరావతికి దళిత సంఘం నేత జడా శ్రవణ్ కుమార్, మాజీ న్యాయవాది, ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా పులిచిన్న శిరీష, కమ్మంపాటి శిరీష ముఖ్య నేతలందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఏదైతే దీక్షా శిబిరాలు ఏవైతే ఉన్నాయో ఆ దీక్షా శిబిరాల్లో ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేసినప్పటి నుంచి నిరసన తెలుపుతున్నటువంటి అమరావతి రైతుల్ని సైతం కూడా ఎక్కడెక్కడ ఖాళీ చేపిస్తున్నారు. ఈరోజు పర్మిషన్ లేదు, 144 సెక్షన్ ఉంది, ఎక్కడ కూడా దీక్షలు చేయొద్దు, ఎక్కడ కూడా శిబిరాల్లో ఉండవద్దంటూ కూడా పోలీసులు మా మీద జులుం ప్రదర్శిస్తున్నారు. దాదాపు 4 సంవత్సరాల నుంచి మేము మొక్కమోని ఈ దీక్ష చేస్తున్నాం, కానీ పోలీసులు ఈరోజు మా మీద కర్కశంగా వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉందంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ రాజేష్. రాజద్రోహం చేస్తున్నావు ఏంటి? మాకు అర్థం కాదు. అంబేద్కర్ గారు ఎవరో మీ అందరికీ తెలుసు కదా మేడం, మరి ఎందుకు అక్కడి వరకు మమ్మల్ని ఎలా చేరాల్సింది? రాజద్రోహం చేస్తున్నావు ఏంటి? మాకు అర్థం కాదు. అంబేద్కర్ గారు ఎవరో మీ అందరికీ తెలుసు కదా మేడం, మరి ఎందుకు అక్కడి వరకు మమ్మల్ని ఎలా చేరాల్సింది? చాలా బాగుంది.